తెలంగాణలో ఇండ్ల స్థలాల గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ గడువు పెంచిన ప్రభుత్వం 125 గజాల కంటే ఎక్కువగా ఉన్న వారికి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. స్థలాల క్రమబద్ధీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించిన కేసీఆర్ భవిష్యత్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఊహించిన విధంగా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 59 ప్రకారం ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ గడువు పెంచిన ప్రభుత్వం 125 గజాల కంటే ఎక్కువగా ఉన్నవారికి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓవైపు దరఖాస్తులు స్వీకరిస్తూనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సవాళ్లపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. నగరంలో క్రమబద్ధీకరణపై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సందేహాలు, సవాళ్లను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం గడువు పెంచడంతో ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో వేచి చూడాలి.